రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముల్లపల్లె గ్రామంలోని కొంతమంది టీఆర్ఎస్ నాయకులు అక్రమంగా ఇసుక తరలిస్తూ పట్టుబడ్డ తరడం దృశ్యాలు చూస్తున్నారు. గంభీరావుపేట మండలం ఇసుక దళారులపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖ మండల రెవెన్యూ శాఖను డిమాండ్ చేస్తున్నామని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గడ్డమీది ప్రసాద్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి మేకర్తి శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి కృష్ణకాంత్ యాదవ్, బీజేవైఎం జిల్లా సెక్రటరీ శ్రవణ్ యాదవ్, మండల ఉపాధ్యక్షులు మద్దుల రాజిరెడ్డి, మురళీగౌడ్ డిమాండ్ చేశారు. దళారులు అక్రమంగా ఇసుక తరలిస్తూ పట్టుబడ్డ దృశ్యాలు మనం చూస్తా ఉన్నాము. కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజన్న సిరిసిల్ల గంభీరావుపేట అయినటువంటి మల్లుపల్లి గ్రామంలో ఎంఆర్ఓ గారు ఇసుక లేదు అని చెప్పేసి, ఇసుక పర్మిషన్ కోసం అడిగినా కూడా ఇసుక లేదు అని చెప్పేసి చెప్పిన తరుణంలో ఈరోజు అక్రమంగా కొంతమంది అధికారుల అండదండలతోని ఇసుక తరలించిన తరుణంలో అది పట్టుబడ్డ దృశ్యం మీరందరూ చూస్తున్నారు. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి, కొందరు అధికారులతో చేస్తున్న కుమ్మక్కై. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఇసుక క్వారీ అనేది ఇంకా ఎన్ని రోజులు ఇలా సాగుతుంది జరిగింది, వాటిపై వెంటనే చర్య తీసుకుని ఎడల భాజపా తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కూడా సిద్ధంగా ఉన్నాము. భారత్ మాతకి జై. ఈరోజు గంభీరావుపేట మండలం నాగంపేట విలేజ్ మల్లుపల్లె వాగు ఇన్ని రోజుల నుంచి, 2 నెలల నుంచి కూడా ఉష్కే లేక జనాలందరూ ఇబ్బంది పడకుండా ఎంఆర్ఓ ఆఫీస్కి పదే పదే తిరుగుతే కూడా ఇప్పుడిస్తాం అప్పుడిస్తాం అని చెప్పి 2 నెలల నుంచి లాక్డౌన్ పీరియడ్ ఆపి ఇప్పుడు అక్రమంగా గవర్నమెంట్ పనులే కానీ ఎవరికి తెలియకుండా ఎంఆర్ఓ పర్మిషన్ కావాలి. పర్మిషన్ తోటి తెచ్చుకున్న ఉష్కను సప్లై ఇక్కడ నుంచి ఈ ఇంటి కాడి నుంచి ఆ ఇంటికి తీసుకుపోవడానికి కూడా ఎంఆర్ఓ పర్మిషన్ కావాలి, పోలీసు వాళ్ళ పర్మిషన్ కావాలని చెప్పి మాకు ఆబిరు. ఇవాళ ఎటువంటి పర్మిషన్ లేకుండా వాగులకించి ఉష్క దొంగతనం చేసుడు. ఇదానికి మాత్రం మేము ఖచ్చితంగా చెప్తున్నాము, ఈసారి మాత్రం ఇది కేసు చేయకపోతే మాత్రము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. బీజేపీ తరఫున, జిల్లా శాఖ తరఫున చెప్తున్నాము, ఖచ్చితంగా ఇదాన్ని మాత్రము ఇష్యూ పెద్ద ఏసుడే ఉంటుంది, ఖచ్చితంగా ఇది కేసు చేయాలి. ఈ మొత్తం 10 ట్రాక్టర్లు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ తీసుకొచ్చి ఎంబడే సీజ్ చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము.